హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీలో ఉచిత విద్యుత్ సంబంధించి ఇప్పుడే మరో లేటెస్ట్ బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈసారి వీళ్లకు ఈ యొక్క కరెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది దీనికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లుగా దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇప్పుడే రావడం జరిగింది ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలియాలనుకున్నట్టుగా ఏపీ నుంచి వచ్చేటువంటి అప్డేట్ అయితే మీకు తెలియజేస్తుంటాం తప్పకుండా మీరు అందరూ ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్లైన్ అయితే యాక్టివ్ చేసుకోండి అయితే వీటితో పాటుగానే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టిపోతుంది మరికొన్ని రోజుల్లో కొత్తవి దానికి సంబంధించి కూడా మీకు వివరాలు తెలియజేస్తుంటాం తప్పకుండా మీరందరూ ఫాలో అవ్వండి ఇంకేమంతా మేము ఆలోచన ఆ వివరాలు అక్కడ చూసినట్లయితే ఉచిత విద్యుత్కు పూర్తి భరోసా ఇస్తున్నామని ఏపీ ప్రభుత్వం అయితే అంటుంది వ్యవసాయలో ఉచిత విద్యుత్ డిమాండ్ పైన పెరగనున్న దృష్ట్యా వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిస్కమ్లు ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు వ్యవసాయ శాఖ వ్యవసాయానికి విద్యుత్ పైన విద్యుత్ సంస్థలపై ఉన్నటువంటి అధికారులతో ఆధార ఆయన సమీక్ష నిర్వహించారు వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏట ఏడు పాయింట్ ఏడు ఒకటి నాలుగు కోట్లను సబ్సిడీని మనకైతే అందిస్తోందని తెలిపారు అంటే ఏడు వేల ఏడు వందల పద్నాలుగు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పద్దెనిమిది లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఆరు వేల ఆరు వందల అరవై మూడు ద్వారా ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు అయితే విద్యుత్ వినోదాలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేది కూడా కృషి చేస్తూనే వ్యవసాయ శాఖ తొమ్మిది గంటలు పకటిపోట కరెంట్ సరఫరాకు పెట్టుబడి ఉన్న పెట్టామని అంటున్నారు కాగా వ్యవసాయ అనుబంధ రంగాలకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పంతొమ్మిది వేలకు పైగా మిలియన్ యూనిట్లు విద్యుత్ సంబంధించి ఈ విధంగా మనకైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కనుక మనకు పంతొమ్మిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఎంఎ లకు చేరుకున్న వీలు ఉందని అంచనా వేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించి ఈ ఏడాదికి చూసినట్లయితే మూడు పాయింట్ ఏడు శాతం మేర విద్యుత్ వినియోగం జరుగుతుందని చెప్పారు వ్యవసాయ శాఖ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ డిమాండ్ తీర్చేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లుగా దక్షిణ మధ్య తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు సీఎండీలు హరినాథరావు పద్మనాభరావు ఇలాగ అందరూ కూడా మనకైతే చెప్తూ ఉన్నారు ఏదేమైనా సరే విద్యుత్ లోడు ఖచ్చితమైన వినియోగాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అన్ని కనెక్షన్ మీటర్లు అమర్చేలా కృషి చేస్తున్నట్లుగా మనకైతే పేర్కొన్నారు అయితే విద్యుత్ మోటార్లకు కాలిపోవడం లో వోల్టేజ్ లాంటి సమస్యలకు అరికట్టేందుకు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు సహకరిస్తుందని అంటున్నారు మరి దీనికి సంబంధించి వ్యవసాయ రంగం మనకు మనం చూసినట్లయితే పగటి పూట తొమ్మిది గంటలు మాత్రం కరెంట్ అయితే ఉంచుతుందట అయితే దీనికి సంబంధించి ఇంకా పెంచుతామంటున్నారు మరి అప్డేట్ వచ్చినా మీకు మీకు తెలియజేస్తుంటే తప్పకుండా మీరు ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ అటన్ క్లిక్ చేసి బెల్లకి అయితే యాక్స్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో